आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जिले की दो बल्दियात में विखराबाद बल्दिया की चेयरपर्सन सी मंजुला के खिलाफ बीआरएस काउंसलर्स ने दीगर जमातों के काउंसलर्स के साथ इजलास मुनक्किद करते हुए चेयरपर्सन के खिलाफ करारदाद मंजूर की और इसे जिला कलेक्टर निखिला को पेश किया। इसी तरह तांडूर बल्दिया की चेयरपर्सन स्वप्ना परिमल के खिलाफ भी बीआरएस पार्टी के काउंसलर्स ने दीगर जमातों की तायद के जरिए तहरीक अदम एतमाद की नोटिस जिला कलेक्टर को पेश कर दी। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। संबंधी कौनसलर्स अविश्वासा की प्रति पटारो प्रतिपादन कलेक्टर मैडम कंसर्न मुनपल कमीशनर ఉన్నటువంటి నన్ను ఇవాళ యొక్క సిగ్నేచర్స్ని అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకు సంబంధించిన క్యాండిడేట్స్ అంటే ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్స్ అయినా అనేది ఒకటి వారి సంతకాలు వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వనారు ఆ రిపోర్ట్ని పిలుస్తున్నారు థ్యాంక్ యూ ఇది మూడు సంవత్సరాల కింద ఏ విధంగా అయితే మన సబితా ఇంద్రారెడ్డి గారి అధ్యక్షతన అలాగే ఎంపీ రంజిత్ రెడ్డి గారి అధ్యక్షతన ఎమ్మెల్సీ గారి అధ్యక్షతన ఎమ్మెల్యే గారి అధ్యక్షతన అలాగే మా మున్సిపల్ ఇన్ఛార్జ్ అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన ఏవైతే ఏ విధంగా అయితే ఒప్పందం జరిగిందో ఆ విధంగా కట్టుబడకుండా ఈరోజు మాట తప్పి పార్టీకి వ్యతిరేకం చేస్తున్నటువంటి చైర్పర్సన్ని దింపాలనే ఉద్దేశంతో ఈరోజు 24 మంది కలిసి నో కాన్ఫరెన్స్ని మన కలెక్టర్ మేడంకి ఇవ్వడం జరిగింది। సో ఇది ఈ స్వపక్షం అనుకుండా ప్రతిపక్షం అనుకుండా అభివృద్ధి కుంటిపడుతున్నందున అదే కోర్టు కేసులతో కాలయాపన చేస్తున్నటువంటి చైర్పర్సన్ ఇక మీద ఉండొద్దనే ఉద్దేశంతో మేము ఈ నో కాన్ఫరెన్స్ మూవ్ చేయడం జరిగింది। కిర రోజు 24 మంది మద్దతు ఇచ్చారు। వెంటనే కలెక్టర్ గారు ఐశ్వాస తీర్మానం డేట్ కూడా ఇవ్వబోతుంది। ఖచ్చితంగా ఐశ్వాసంలో మేమందరం కూడా విజయం సాధిస్తాం। మరి ఏదైతే పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి ఈరోజు వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గాని తాండూర్ మున్సిపల్ చైర్మన్ గాని మరి పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తురు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా వాళ్ళని దించాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కౌన్సిలర్లు కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు మేము ఐశ్వర్య తీర్మానం ఇచ్చినాం। ఎప్పుడన్నా పార్టీ ఆలోచన చేసి పార్టీ ఒక నిర్ణయాన్ని ఆ ఎవరైతే వ్యతిరేకిస్తురో వాళ్ళందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి। లేని పక్షాన ఖచ్చితంగా మేము ఆశ్వాసంలో వాళ్ళను ఆయుష్ వాళ్ళ ఆశ్వాసం ద్వారా వాళ్ళని దించేసేది మాత్రం ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను।